వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన నిర్మాత, నటుడు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఇండస్ట్రీలో 30 years ఇండస్ట్రీ అనొచ్చు, ఇంకా ఎక్కువనే. ఇన్ని రకాలుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్న ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ పర్సన్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. నమస్కారం అండి రామసత్యనారాయణ, ఎలా ఉన్నారు సార్? సూపర్, ఫెంటాస్టిక్గా ఉన్నానండి. అంటే తీసిన సినిమాకు ఓటీటీలో అనుకున్న ప్రైజ్ రావట్లేదు, ఏదో వాళ్ళు ఎంత అంటే అంత అడుగుతున్నారు, తక్కువలో అడుగుతారు. డిమాండ్ అండ్ సప్లై. మిమ్మల్ని సినిమా తీయమని వాళ్ళు ఓటీటీ వాళ్ళు చెప్పలేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే సినిమా కంటే కొంచెం దానికి వాల్యూ ఉంటుంది కదా. ఎలా ఉంటుంది వాల్యూ? కాదండి, డిమాండ్ అండ్ సప్లై అని చెప్పాను. ఇప్పుడు ఆహా వాళ్ళు మిమ్మల్ని ఈ సినిమా 50 కోట్లు అడిగారు అనుకోండి, ఏమని చేయడం 50 కోట్లు అడుగుతారు, అంటే డిమాండ్ ఉన్న వస్తువు అనేది. ఆహా వాళ్ళు ఈ సినిమా నాకు వద్దు అన్నారు, లేకపోతే ఓరసి వాళ్ళు నాకు వద్దు అన్నారు, ఇంకోళ్ళు ఎవరు అడగరు. అంటే వాళ్ళే కొనటానికి ఇష్టం లేనప్పుడు ఇంకోళ్ళు ఎందుకు కొంటారు? కొనరు. అప్పుడు ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు అడుగుతారు, 1,00,000 2,00,000 అడుగుతారు. ఇది అనాదిగా వస్తుంది. ఇప్పుడు మీరు కొత్తగా మీరు ఎవరిని పాయింట్అవుట్ చేయక్కల, మీరు గతంలో ఏ సినిమా ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు సినిమా తీయండి, బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మేము ప్లాఫ్లు తెస్తున్నామండి, ప్లాఫ్ వెనకాల ప్లాఫ్ తెస్తున్నాను నేనే, మేము కాదు. నేను సినిమా తెస్తున్నాగా, ఎలా తెస్తున్నాను? నాకు 100 కోట్లు ఆస్తుంది అనుకున్నారా, లేకపోతే 10,000 కోట్లు ఎవరైనా బ్లాక్ మనీ నాకు ఇచ్చి ఈ సినిమా తీయమని అనుకుంటున్నారు మీరు? నా డబ్బట్టి నేను సినిమా తీసుకుంటున్నాను, నేను ఫైనాన్స్ తీసుకోను, పార్ట్నర్షిప్ ఎవరితో చేయను. అది నేను ఎలా తీస్తున్నాను అంటే ఎకానమీగా ఆలోచించి, మనకి ఈ సినిమా వర్త్ ఎంత, ఇలా చేస్తే ఎంత వస్తుంది, మనకి ఏ ఛానల్ నుంచి ఎంత వస్తుంది, ఏ థియేటర్ నుంచి ఎంత వస్తుంది, ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 10% అటుగా చేస్తున్నాం. అందువల్ల సినిమా ఫ్లాప్ అయినా నేను ఫ్లాప్ అవ్వకుండా మేము ముందు కూర్చున్నాను. అంటే మీకంటే 5 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఓకే. కొత్తగా వచ్చే పరిస్థితి ఏంటి మరి? నా అనుభవాన్ని మీకు ఎందుకు చెప్తాను, మీ మీటింగ్ అంతా, ఈ సోది అంతా మీకు ఎందుకు చెప్పాను? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూసి విని ఎవడైనా మారతాడేనే కదా, లేదా నాకు పని లేదా, మీకు పని లేదా? ఇప్పుడు మనం ఈ సోషల్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. నేను రే బాబు సినిమా తీయకరా అంటే నువ్వే తీయచ్చు, నేను తీయకూడదా అని ఎవడైనా మళ్ళీ నా మీద పోస్ట్ పెడతాడు. మీ పక్కన మీ ఇన్బాక్స్ ఉంటుంది కదా, ఆ సినిమా తీయచ్చంటే నేను తీయకూడదా అంటే అంటాడు. దానికంటే నేను మీకు చెప్తున్నా, అయ్యా మీరు సినిమా తీయండి, నేను శ్రీనివాస్ గారు మీ సినిమా తీయద్దు, తీయండి సినిమా ఆలోచించి తీయండి. అవును, ఇప్పుడు మీకు 1,00,00,000 రూపాయలు డబ్బు ఉంది కదా అనుకోండి, సపోజ్ ఓ 50,00,000 పెట్టి సినిమా తీయండి, మిగతా 50,00,000 దేనికి? మీ పెళ్ళం పెట్టిన పోషించుకుంటు కోసం. ఈ 50 పోదుగా, ఆ 50తో మీ పెళ్ళం పెట్టి పోషించుకుంటే 50 పోతుందని ఫిక్స్. 200% కరెక్ట్. ఇది కాదు, మీరేం ఛాలెంజ్ చేస్తారో మీ ముందు చెప్తున్నాను. నేను ఈ సినిమా తీసి మీకు రూపాయి తెచ్చిస్తానని చెప్పి నాకు ఎవరు రమ్మని, నేను 10 సినిమాలు ఇస్తాను. నేను మీరు ఛాలెంజ్ చెప్తాను మళ్ళీ, ఏమండి ఈ బడ్జెట్ నేను సినిమా తీస్తా, మీకు ఈ బడ్జెట్ మీద ఒక రూపాయి ఎక్స్ట్రా తెచ్చే బాధ్యత నాది అని మీరు హామీ ఇస్తే నేను సినిమా తీస్తా. మీతో నేను ఎలాగ సినిమాలు తీసుకుంటాను, నా ఇష్ట ప్రకారం మీతో కూడా తీస్తా సినిమా. నా గ్యారంటీ అంటే మీరు పొలాలు పుట్ట రాసి ఒక్కలా ఎలా వస్తుందో చెప్పాలి. మీరు హామీ అంటే ఏంటి? మీరు నాకేం కాగితం రాసి ఒక్కలేదు, మాకు బరువు ఉంది కదా, ఏమంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంత వస్తుంది, ఇక్కడి నుంచి ఇంత వస్తుంది, సినిమా హాల్ రిలీజ్ అయితే ఇంత వస్తుంది అని మీరు చెప్తారు కదా. ఎలా వస్తుంది బాబు, ఇంతకుముందు పలానా సినిమా ఇంతకుముందు రిలీజ్ అయితే ఎంత వచ్చింది, నీది వస్తుంది గ్యారంటీ ఏంటి అని అడుగుతా. మీకు నా క్వశ్చన్ ఎత్తిన ఆన్సర్ మీకు వెంటనే ఉంటుంది కదా. హామీలు ఆస్తులకి రాసి ఇవ్వక్కలేదు, అష్యూరెన్స్, ఈ సినిమా గ్యారంటీగా నేను మీ డబ్బు మీకు తెచ్చిస్తాను అని ఛాలెంజ్కి చెప్పే మగవాడు ఎవడను అంటే నేను సినిమా కోసం ఇస్తాను. కొత్త వాళ్ళకి అదే ఏమంటే. ఇప్పుడు మాకు రోజు 100 ఫోన్లు వస్తుంటాయండి, ప్రతి ఫోన్ ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే పాపం ఏదో అన్నో ఆశలతో వస్తారు కుర్రోళ్ళు, వాళ్ళని డిస్కస్ చేయకూడదు అనే ఉద్దేశంతో. ఇప్పుడు కూడా మేము ముందు చెప్తున్నాను, కొత్త వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తానంటే నేను, కొత్త వాళ్ళు ఏదో చిన్న ఆలోచన ఉంటుంది, ఇది ఏదో చేద్దాం తపన ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన కొత్త డైరెక్టర్లు అందరూ కూడా ఆ సినిమా ప్లాఫ్ అయినా నన్ను ప్లాఫ్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఎకానమీ, 2 ఇది గ్యారంటీగా ఆడుతుంది, ఓకే ఆడకపోతే ఏంటి అని ఆలోచించి సినిమా తీయమంట. ఆడితే ఆడు పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఆడకపోతే మళ్ళీ ఆడు అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు 2 ఏంటంటే ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి ఆడికి మనసు అంగీకరించదు. అందువల్ల నువ్వు నీ జీవితాన్ని ప్రాణంగా పెడుతున్నావు, నాకేం భయం లేదు, నాకు ఒక ఇంటర్వ్యూ పోద్ది, నాకేం నష్టం లేదు, నీ జీవితాన్ని ప్రాణంగా పెట్టి సినిమా తీస్తున్నావు. అసిస్టెంట్ డైరెక్టర్గా నీకు నెలకి 1,50,000 జీతం సంపాదించుకుంటున్నావు. డైరెక్టర్ అయితే నేనేం పెద్ద జీతం ఉంది నీకు, 6 నెలలు సినిమా తీయాలి కదా, తీసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి నుంచి 6 నెలలు పడుద్ది. అంటే నెలకు 1,00,000 రూపాయలు వచ్చే జీతగాడు ఒక కో డైరెక్టర్ 6 నెలలు తన జీవితాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం మనకి త్యాగం చేస్తున్నాడు. అప్పుడు నీ జీవితాన్ని కాపాడుకో, నీ మీద ఆధారపడిన నీ పిల్లమో బెడ్లో లేదా మీ నాన్నగారు మీ అమ్మగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, అవన్నీ చూసుకో. ఖచ్చితంగా ఈ సినిమా వల్ల నా కెరియర్ మారుతుంది అనుకుంటే సినిమా తీ, లేదంటే ఆ కోడేట్గానే ఉండు. ఎందుకంటే ఆ కోడేట్గా ఉంటే డెఫినెట్గా నీకు ఆ 1,00,000 ఇన్కమ్ వస్తుంది, నీ పిల్లల బిడ్డలు పోషించుకోవచ్చు, పిల్లల్ని స్కూల్ పంపొచ్చు, మీ తల్లిదండ్రులకి ఏదో ఎప్పుడప్పుడు ఆశ వస్తుంది నాకు. పిచ్చిగా ఆలోచన లేకుండా టక్మని దూకేసి సముద్రంలో దూకినట్టుగా వెనకరాలేడు, ముందుకెళ్ళాడు. అటు వాడు మళ్ళీ డైరెక్ట్ అవ్వలేడు, అసిన్ డైరెక్ట్ చేయలేడు. ఇది నా సలహా. నేను కొత్తను ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే డెఫినెట్గా వాళ్ళు ఎంతో ఏదో సాధిద్దామని కొత్త ఆలోచనతో వస్తారండి. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లు అనుకోండి, అంటే సీనియర్ అంటే ఓ సినిమా రెండు సినిమాలు తీసి ఏ ఎంత ఇస్తారు డబ్బు, 2 లక్షలు ఇస్తారా, చేస్తాను లేదా చేయను అంటే. ఎందుకంటే నాకు మనీ మైండెడ్, నేను మనీ మైండెడ్ అంటే మరి అది బతకాలి కదా. నేనేమంటాను, డబ్బు కోసం అయితే నగిరి రావద్దు, నీ అభివృద్ధి కోసం నువ్వేది ఎరగదిస్తాను అనుకుంటే నగిరిరా అని ఛాన్స్ ఇస్తానని చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను చాలా సినిమాలు తీస్తున్నాను. ఆ సినిమా పేర్లు ఇప్పుడు చెప్పాను అనుకోండి, 2 నెలలు 3 నెలలు పడద్దు వచ్చేవాడికి. ఇప్పుడు మొన్న అతడు ఆమె ప్రియుడైన సినిమాలు ఇచ్చేసాం లాస్ట్ వీక్. యండమూరి వీరేంద్రనాథ్ గారు, నేను ఒకసారి ఎవరైనా టచ్ చేస్తే మనతో వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రావెల్ చేస్తారు. ఎందుకు, మన పాలసీ, మన మంచితనం, లేకపోతే మా చేతులు కట్టుకుని వినయ విధేయతలో వాళ్ళని పనిచేస్తారు. నేను ఆజీగారితో 4 సినిమా తీసా, ఇప్పుడు ఇంకో సినిమా తీస్తున్నాను ఆయనతోటి. దానికి యండమూరి వీరేంద్రనాథ్ గారు కథ ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారి కెరియర్లో ఇన్ని సినిమాలకి ట్రావెలింగ్లో ఆయన బయట వాళ్ళ కథతో ఇంతవరకు సినిమా తీయాల. ఎప్పుడు ఆయన సొంత కథలతో తీశారు. ఆయన నోటితో ఆయన, నువ్వు యండమూరి గారు నీకు బాగా టచ్లో ఉన్నావు కదా, ఆయన దగ్గర ఒక కథ ఉంది, ఆ కథ తీసుకుని నీ సినిమా చేద్దాం అని చెప్పి చెప్తే అది తులసి దళం అని ఒక సూపర్ హిట్స్ కథ. అటు గురుగారితో చెప్తే గురుగారికి ఇతన్ని, ఎందుకంటే యండమూరి గారు ఒక లెజెండ్, ఆర్జీవి గారు ఒక లెజెండ్, ఇద్దరు లెజెండ్ని అంటే 2 సింహాలు కలపడం ఎవరి వల్ల కాదు. మధ్యలో నాలుగు నలిగిపోతాడు. అలాంటి వాళ్ళు ఇద్దరిని చాకచక్యంగా కలిపి ఇద్దరిని ఒక వేది మీద కూర్చోబెట్టి చక్కగా ఈయన కథ ఆయనకి, ఆయన డైరెక్షన్ ఈయన చేసి ఒక సినిమా చేస్తున్నాం. దాని పేరు తులసి తీర్థం, అంటే సీక్వెల్ ఆఫ్ తులసి దళం. తులసి దళానికి సీక్వెల్ అనమాట అది, అంటే బాహుబలి 2 లాగా తులసి దళం 2 అనుకోండి, అది చేస్తున్నాం. అది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్లో ఉంది, ఎనీ టైం ఆయన చేస్తారు. అది ఒక సినిమా. రెండోది యండమూరి గారి దగ్గర యండమూరి కథలని ఆయన ఎప్పటి నుంచో రాసిన కథలు ఉన్నాయి, ఒక 25 కథలు, ఒక బుక్ అది. అంటే ఆయన ఛాలెంజ్, అభిలాష, ఇన్ని సినిమాలు తీశారు కదా, అయ్యేమో సినిమాలు, ఆ స్టోరీలన్నీ చాలా మరణ మృదంగం చాలా తీశారు ఆయన. అవి 12 సినిమాలు ఓన్లీ యండమూరి గారి కథని కోదనవరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. అవి కాకుండా బయట వాళ్ళు చేసినవి ఉన్నాయి, ఎన్బి చక్రవర్తి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అది పక్కన పెడితే ఇప్పుడు గురుగారి దగ్గర యండమూరి కథలని ఒక బుక్ ఉంది. ఆ బుక్ నేను రైట్స్ కొన్నాను, కొని దాని మీద 25 మూవీస్ తీస్తాను. 25 కథలు 20 సినిమాలు. అది సినిమాలు థియేటర్కి పెడదామా, వెబ్ సిరీస్ పెడదామా, ఇంకో దాన్ని పెడదామని నేను ఆలోచించుకుంటాను ఎప్పుడు కాపీ వచ్చిన తర్వాత. అది ఖచ్చితంగా అది జరుగుద్ది. ఇకపోతే రెండోది ఏంటంటే, నేను ఒక కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇచ్చాం. అతను కాశ్మీర్లో షూటింగ్ చేశాడు సినిమా. దాని పేరు ఫైల్ నేమ్ హంటర్ అని పెట్టాం ప్రస్తుతానికి, దాని పేరు మారుతాం ఏదోటి. అంటే ఒక కాశ్మీర్లో ఒక రామ్ సత్యనారాయణ లాంటి తోడు కూడా సిమతిగల్డో అని ప్రూవ్ చేస్తాం. అలా ఎందుకంటున్నానంటే, నేను పెద్ద నిర్మాతను కాదు, నేను దిల్రాజుని కాదు, ఇంకోని కాదు కదా, మనం చిన్న నిర్మాతమే కదా, అది అంత దేశం అందరూ తెలిసిన విషయమే కదా. నేను అది బిగితే ఇది బిగితే అబద్ధం చెప్పక్కర్లేదు. ఒక చిన్న నిర్మాత కాశ్మీర్ వెళ్ళి షూటింగ్ చేయగలడా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక సినిమా తీసాం. అతి త్వరలో అది బయటపెడుతున్నాం. దాని పేరు ప్రస్తుతానికి ఫైల్ నేమ్ హంటరు, కాపీ వచ్చిన తర్వాత దాని పేరు చూసి కరెక్ట్గా పేరు పెడతాం. అది మన కాశ్మీర్లో కూడా సినిమా తీసామని ఒక గర్వంగా చెప్పుకునేలాగా అదో సినిమా చేస్తున్నాం. యండమూరి గారితో ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. అది కథ ఫైనలైజ్ చేయడం, కానీ ఈ ఆర్టిస్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది సంజయ్ స్టూడియోస్ బ్యానర్లో చేస్తున్నాం. అది అతి త్వరలో, అది కూడా అంటే మార్చి 4ని మేము ప్లాన్ చేస్తున్నాం. పూజ అన్నీ ఉన్నాయి, షూటింగ్ అని ఇష్టం. ఓకే సార్, చాలా గొప్ప విషయాలు చెప్పారు. మళ్ళీ మనం మమ్మల్ని సమయంలో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ద్వారా ఫైనల్గా కొత్త నిర్మాతలు చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి రండి, అందరూ రండి, వెల్కమ్. చక్కగా ప్లానింగ్గా ఒక ఐడియాతో రండి. ఐడియాతో వస్తే మీకు ఇప్పుడు న్యాయం జరుగుద్ది. వేగ్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీ పాడు చేసిందని మీ డబ్బు పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.